నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, ఇక్కడ చైతన్యం ఎక్కువ, నాయకత్వం కూడా ఎక్కువ, కానీ నాయకులు పార్టీని బలోపేతం చేయాలి. గ్రాడ్యువల్ గా చూస్తే మీ యొక్క అనైక్యత వల్ల గాని నాయకుల యొక్క సమర్థత లోపం వల్ల గాని ఓట్లు తగ్గే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీలో ఉండే డిఫరెన్సెస్ మానుకోండి, అందరూ ఒకటి కండి, మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది, మన పైన ఉంది. దానికి నాయకత్వం ఇచ్చేది కుప్పం నియోజకవర్గం. కుప్పం నియోజకవర్గంలో మొన్నటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడేవారు 175 కలుస్తామని, ఇప్పుడు అంటున్నాడు ఒక మాట అంటున్నాడు. ఇనో ఇనో ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా ఆయన? మనం గెలవకపోతే రాష్ట్రం అంతా నష్టపోతుందంట, పేదవాళ్ళకందరికి నష్టం వస్తుందంట. మొన్న మాట్లాడింది అయిపోయింది. ఈయన పెద్ద పేదవాళ్ళ ప్రతినిధి. దేశంలో చూస్తే దళితుల ముఖ్యమంత్రిలో నెంబర్ వన్. ఈయన ఆస్తులు 373 కోట్లు. దేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రులు లెక్కంతా వేసుకుంటే 317 కోట్లు. 30 మంది ముఖ్యమంత్రుల ఆదాయం 317 కోట్లు. ఈ జగన్ రెడ్డి మాత్రం, సైకో సాడిస్ట్ జగన్ రెడ్డి మాత్రం 373 కోట్లు. ఎవరి డబ్బులు అది? ఎవరి డబ్బులు అది? ప్రజల డబ్బులు. అది అయిపోయింది. ఇప్పుడు ఎంత దోచుకున్నాడు? 2 లక్షల కోట్ల, 3 లక్షల కోట్ల, మనకు అర్థం కాదు. ఆయనకు ఊరుకొక ప్యాలెస్ కావాలి. తాడేపల్లిలో ప్యాలెస్, హైదరాబాద్ లోటస్, ఇది బెంగళూరులో ఎయిర్పోర్ట్ పక్కన పెద్ద ప్యాలెస్, చెన్నైలో ఇంకొక ప్యాలెస్, కడపలో ఒక ప్యాలెస్, పులివెందుల్లో ఒక ప్యాలెస్. ఈయనకి ఇన్నిళ్ళు కావాలా? మీకు మాత్రం ఒక్క ఇల్లు ఉండడానికి లేదు. టిడ్కో హౌసెస్ నాశనం చేశాడు, ఇళ్లు కట్టుకున్న డబ్బులు ఇవ్వడు. ఈయన పేదవాళ్ళ ప్రతినిధి. ఇంకో ఇవన్నీ చూస్తామంటే ఎంత సాడిస్ట్ అంటే, అన్ని చేసే తప్పుడు పనులు, మాట్లాడేది రంగనాథ మాటలు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. నిన్న కూడా అంటున్నాను నాకు టీవీ లేదంట. ఎవడి టీవీ ఉంది? నీ సాక్షి టీవీ ఉంది. ఇక్కడ కూడా తిరుగుతున్నారు, పట్టుకుంటే వాళ్ళు చూస్తే అసహ్యం వేసే విధంగా ప్రజలు మీ సాక్షి టీవీని, నీ సాక్షి పేపర్ ఒక పక్క అది పెట్టుకున్నాడు, ఇంకొక పక్క బెదిరించి ఒక బ్లూ మీడియా పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తూ మళ్ళా ఇవన్నీ మాట్లాడతాడు. మీటింగ్ పెడితే మీరు చూస్తున్నారు, మన మీటింగ్ పెడితే ఎక్కడ వాళ్ళతో పరిగెత్తా వస్తున్నారు, ఆయన మీటింగ్ చూస్తే పారిపోతున్నారు. కడాన వాళ్ళందరిని ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎవరైనా డాక్రా సంఘాలు రాకపోతే రేషన్ కట్టు, పెన్షన్ కట్టు, అమ్మ ఒడి కట్టు, నాన్న బుడ్డి మాత్రం ఉంటుంది. ఇంకో పక్క మాట్లాడుతున్నాడు ఇప్పుడు, ఎవరన్నా ఆరోగ్యం బాగాలేకపోతే భర్తను పంపేయండి. ఏంటి, ఎవరో ఒకరు రావాలి ఇంట్లో నుంచి? ఒకవేళ మీకు కానీ సమయం ఇదైతే ఎక్కడ యూనివర్స్ పోవాల్సి వస్తే డైఫర్ కట్టుకొని రండి. ఆడవాళ్ళు డైఫర్ కట్టుకొని రమ్మంటాడు పిల్లల వారిగా. అంటే ఏం చెప్పాలి ఈయనకి? అంటే మహిళల్ని అవమానించడం, అనుమానించడం, అదే మరి వ్యక్తిగతంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం. ఎక్కడికి పోతున్నాడో నాకైతే అర్థం కాల. మీకు కూడా కోపం రాలా? నాకు ఒక్కడికో కోపం వస్తా ఉంది. నేను అందుకనే మీలో మార్పు వచ్చింది కానీ ఇంకా రావాలి. కుప్పం నియోజకవర్గంలో వన్ సైడ్ గా పోలింగ్ జరగాలి రేపు జరిగే ఎన్నికల్లో. ఒక ఆయన ఉన్నాడు పుంగునూరు పుడింగు, ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇక్కడ మీరు చూస్తే గ్రనైట్ అంతా కూడా బెదిరిస్తున్నా అంటే, ఇప్పుడు మొత్తం గ్రనైట్ లో 50 కోట్ల రూపాయలు వాళ్ళకి లంచం ఇవ్వాలంట. ఆ 50 కోట్లు ఇస్తే ఆ 50 కోట్లు పెట్టి మీ ఓట్లు కొంటారంట. వాళ్ళకు ఒకటే చెప్తున్నా, మీకు ఫైన్ వేసారని కానీ డబ్బులు ఇస్తే నేను వస్తానే 10 రేట్లు వేసి మీ తాత తీస్తా. ఎవరున్నా వాళ్ళకి డబ్బులు ఇస్తే మాత్రం కావాలంటే కోర్టుకు వెళ్ళండి, ఫైట్ చేసుకోండి, మిమ్మల్ని కాపాడుతాను. కానీ వాళ్ళు బెదిరిస్తున్నారని మీరు బెదిరిపోయి మాత్రం డబ్బులు ఇస్తే మిమ్మల్ని వదిలిపెట్టను. అవినీతిలో మీరు కూడా ఇన్వాల్వ్ అయినట్టు అవుతుంది. ఈరోజు వాళ్ళందరికీ ఫైన్లు వేశారు, ఫైన్లు వేసి ఈ ఫైన్లన్నీ తీసేస్తా, మీరు మాకు 50 కోట్లు ఇవ్వమంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, పుంగునూరు పొడింగి రోజులు దగ్గర పడ్డాయి, నువ్వే చూస్తావు,
నీ కథ తేల్చకపోతే పడుగు ఇదే జిల్లాలో పుట్ట చూపిస్తాం నా తలకాయంతో. మర్యాదకు మర్యాదగా ఉంటా, దోపిడీదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా. ఎప్పుడూ నేను భయపడను. నీ ఇష్ట ప్రకారం వచ్చి ఇక్కడంతా అవినీతి చేస్తారా? మీరు తమాషా అనుకుంటున్నారా? మీరు కుప్పం అంటే దోపిడీకి మీకు ఒక మీ తాత జాగ్యం అనుకుంటున్నారా? మీరు మారిగా అందుకే నేను చెప్తున్నా. మీలో కూడా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కుప్పాన్ని దోచుకొని వచ్చిన దోపిడీదారిని తరించకూడదా. మన తెలియదు ఇప్పుడే ప్రశాంతత పోగొట్టి మన బ్రతుకుల్లో చిచ్చు పెట్టి రౌడీజాన్ని పెంచి ఇష్టానుసారంగా చేస్తున్నారు. గడప గడప అనే కార్యక్రమం ద్వారా మమేకమవుతా ఉన్నప్పుడు, మన ప్రజల్లోకి వెళ్ళి మమేకమవుతా ఉన్నప్పుడు, ఎక్కడో అక్కడో ఇక్కడో కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉంటే కూడా, అటువంటి వాళ్ళు కూడా ఏ ఒక్కరైనా కూడా మిగిలిపోకుండా, అర్హులయ్యి ఉండి కూడా మిగిలిపోయి ఉంటే పొరపాటున, అటువంటివి కూడా మిగిలిపోకుండా వాటిని కూడా పరిష్కరించి వాళ్ళకు కూడా మంచి జరిగించేట్టుగా చేసి ప్రజలందరి దగ్గరికి, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో చేయగలిగాము అని ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కార్యక్రమం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మనకు ఓటు వేయని వాళ్ళు కూడా గతంలో కూడా అటువంటి వాళ్ళ ఇళ్ళకు కూడా పోనబోవాలి. అప్పుడు కనీసం వాళ్ళు ఇంటికి వచ్చి అడిగాడు, మాకు మంచి జరిగిందిలే, వై నాట్ అని కూడా వాళ్ళల్లో కూడా మార్పు వస్తుందని ఆశిస్తాం. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఇళ్లల్లో అని చూస్తే 88% ఇళ్లకు పూర్తిగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ పేర్లతో సహా ఇంటింటికి పోయి లెటర్లు ఇచ్చి, ఈ పలాని ఇంట్లో పలాని అక్కకు పలాని చెల్లెమ్మకు ఇంత మంచి జరిగింది ఈ కుటుంబానికి అని చెప్పి అంత ట్రాన్స్పరెంట్గా ఎక్కడా ఎప్పుడు కూడా జరగల, ఈసారి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేవుడి దయవల్ల రాష్ట్రంలో ఎప్పుడు జరగని రాజకీయ మార్పు కూడా జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ మాత్రం ఒకటి చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ ఎలక్షన్ మాత్రం చాలా గట్టిగా కొట్టే ఎలక్షన్. అందుకనే టార్గెట్ నేను 152 అని చెప్పడంలా టార్గెట్, అందుకనే 175కి 175 అని చెప్పి టార్గెట్ పెడతాను. నేను ఒక్కసారి అటువంటి దెబ్బ కొట్టినామనంటే దాని తర్వాత ఇంకా కనుసూపు మేరలో ఇంకా పూర్తిగా 30 సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అనేది జరగగలుగుతుంది. ఆ పరిస్థితులు దేవుడి దయవల్ల ఈరోజు ఉన్నాయి. కాబట్టి మనలో ఏమున్నా కూడా, డిఫరెన్స్ ఏమున్నా కూడా దయచేసి అందరం పక్కన పెడదాం. పక్కన పెట్టి అందరం కూడా ఒకటవుదాం.